రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఇవి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయటమే టార్గెట్గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? ఈ యుద్ధం పేదలు ఒక వైపున ఉంటే పెత్తందారులు మరోవైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. ఈ యుద్ధం విశ్వసనీయతకు, వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు, పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా? ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వచ్చిపోతూ ఉన్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ అప్పుడప్పుడు మనల్ని మోసం